పిల్లలకు బాల సాహిత్యం అనగానే కథలు గేయాలనే ఒక ముద్ర ఉండేది. కానీ పల్లెలకు కావాల్సింది పిల్లలు చదివే సాహిత్యం అంతా బాల సాహిత్యమే అనేది నా ఉద్దేశం. ప్రధానంగా బాల సాహిత్యంలో ఎక్కువగా నేను పిల్లలకు రాసేది వ్యక్తిత్వ వికాసం మీద రాస్తుంటాను. అలాంటి పుస్తకాలు ఒక 10 పుస్తకాలు వచ్చాయి. పిల్లలు మీరు ఎలా ఉండాలి, పిల్లలు మీరు మంచి విద్యార్థులు కావాలంటే పిల్లల మనసులో ఏముంటుందో మీకు తెలుసా, ఇలాంటి పుస్తకాలు సుమారు ఒక్కొక్క పుస్తకము 100,000 కాపీలు స్కూళ్ళలకు అందాయి. ఆ పబ్లిషర్ డాక్టర్ ఇప్నో కమలాకర్ గారిని వారు చాలా పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఆ తర్వాత జయహో మిమ్మల్ని మీరు జయించడం ఎలా అనే పుస్తకం డాక్టర్ కేవీ రమణాచారి గారికి అంకితం చేశాను. ఆ పుస్తకం సుమారు 60,000 పుస్తకాలు స్కూళ్ళలో పంపించాం. అది జయహో మిమ్మల్ని మీరు జయించడం ఎలా అంటే మిమ్మల్ని ముందు జయించాలి, ముందు ప్రతి ఎదుటివాళ్ళని కాదు మీలో ఉన్న బలహీనతలు జయించగలిగితే మీరు వ్యక్తిత్వంలో ఉన్నత స్థాయిని ఎదుగుతారనే లక్ష్యంతో ఇలాంటివి రాస్తాను. నేను కథలు చాలా తక్కువ రాస్తాను, ఇలాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువ రాస్తుంటాను. సుమారు 40 పుస్తకాల్లో కొన్ని అనువాదాలు కథలు ఉండొచ్చు, కాకపోతే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి.